హాయ్ ఫ్రెండ్స్, మనం పెనుగొండ దగ్గర ఉన్నటువంటి కుంభకర్ణుడు ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసాం. సో కుంభకర్ణుడు ఎవరంటే రావణాసుడు మరియు శూర్పణఖ మరియు కుంభకర్ణుడు ముగ్గురు ఒక తల్లి తండ్రికి పుట్టినటువంటి వాళ్ళే. సో వాళ్ళ తల్లి తండ్రి పేరేంటంటే విశ్వవర్షి మరియు రాక్షసి కన్య కైకసి. సో మనం చూస్తున్నాం ఎంట్రన్స్ బోర్డులో ఇక్కడ. సో 10 రూపాయలు టికెట్ ప్రతి ఒక్క పర్సన్కి ఉంటుంది, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ. సో ఇది ఇప్పటికి ఓపెన్ అయ్యి 22 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా మనందరికీ తెలిసినటువంటి సుపరిచితుడు అయినటువంటి శ్రీ పరిటాల రవీంద్ర అన్న గారి ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటిది కుంభకర్ణుని తల్లి యొక్క తండ్రి పేరు సుమాలి. ఆయన కోరిక మేరకు రావణాసుడు మరియు కుంభకర్ణుడు బ్రహ్మ తపస్సు చేస్తారు, సో ప్రపంచాన్ని ఏలాలి అనే ఉద్దేశంతో. అయితే అప్పటికే ఇంద్రుని జయించిన కుంభకర్ణుని చూసి దేవతలందరూ భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు. సో ఎలాగైనా వీళ్ళ యొక్క తపస్సుని భంగం కలిగించాలని అనుకుంటారు. అయితే దీనికి సరస్వతి మాత హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో మనం స్టాచ్యూకి బాగా క్లోజ్లో వచ్చాం, చూడొచ్చు మీరు. సో అప్పట్లో ఆయనని లేపటానికి ఎంతమంది కృషి చేశారు. కానీ కుంభకర్ణుడు కేవలం మనకి రామ రావణాసురుల యుద్ధంలో మాత్రమే కనిపిస్తారు, కానీ ఆయనకి ఒక చిన్న చరిత్ర ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. సో కుంభకర్ణుడు 6 నెలలు నిద్ర మరియు 1 రోజు మాత్రమే లేవటానికి ఆయనకి వరం ఉంటుందన్నమాట. సో ఆ ఒక్కరోజే అతను 6 నెలలకి సరిపడే భోజనం తింటాడు. సో మనం చూస్తున్నాం ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రన్స్లు 2-3 ఉన్నాయి, కానీ ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో లోపల ఏముంది అనేసి మీకు క్లియర్ కట్గా చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియోని మీరు పూర్తి చూడాలనుకుంటే వెంటనే మన వ్యాస్ లాక్స్ ఛానల్ని విజిట్ అయిపోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన ప్రొఫైల్ ఇలా ఉంటుంది. నమస్తే, క్షమించాలి.